ందు అత్యంత ప్రీతిపాతులైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందన తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు మేము మా పర్వకపోతండ్రి అద్వితీయుడా సత్యదేవుడా అనేక మంది యువతి యువకులు తమ బ్రతుకు పరమార్థం ఎరగక తమ జీవన విధానాన్ని ఎరుగక ఈరోజు వారికి వారుగా హతమార్చుకుంటున్న పరిస్థితులు తండ్రి ఈ వాక్కుల ద్వారా ఒకరి జీవితమైన నాయన మార్పు చెందితే ఒకరైనా అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు నాయన దైవాలోచనతో అటువంటి వారికి ఇలాంటి వాక్కులు వినబడుతున్నప్పుడు నాయన వారు అనుకున్నది వారు నెరవేర్చక ఈ మాటలు విని నాయన వారు ద్వైతులకి క్రీస్తువింపు నీ కుమారుని వెంపు చూస్తే నాయన అదే గొప్ప అదృష్టం తండ్రి ఈ ప్రయత్నాన్ని సఫలపరచండి పరిశుద్ధ ఆత్మ అనుగ్రహాన్ని మాకు అనుగ్రహించండి వినగలిగే చెవులను గ్రహించగలిగే మనస్సును ప్రసాదిస్తారని కొద్దిపాటి ప్రార్థనాని పాస్ అనేది చేర్చుకున్న తొల్లరని ఇసుక అప్పుడు నన్ను ప్రార్థించేది అవును తండ్రి ఆమె ప్రియాది ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ప్రియుల ఆత్మహత్యలు అనేవి రోజు రోజుకి సమాజంలో పెరిగిపోవడం యువతి యువకులు మరు ముఖ్యంగా మరణించటం అనేది నిజంగా మనసులను కలిచివేస్తూ ఉంది తండ్రి ఉంటాడో తల్లి ఉంటుంది ఈ తల్లిదండ్రులు నా బిడ్డను నన్ను సాగనంపాలి నా అంత్యక్రియలు వాళ్ళు చేయాలి అని వాళ్ళ ఆలోచన చేస్తున్నప్పుడు కానీ అనుకోకుండా బిడ్డల యొక్క అంత్యక్రియలు తల్లిదండ్రులు చేస్తున్నప్పుడు ఆ గుండె ఆగిపోతుంది ప్రియమైన వాళ్ళరా ఆ బాధను వాళ్ళు తట్టుకోలేరు ఆ బాధను వాళ్ళు సహించలేరు చిన్నతనం నుంచి కని పెంచి మనం పుట్టకముందే మన యొక్క ఎలా ఉండాలో ఏ విధంగా ఉండాలో ఎలాంటి బట్టలు కొనాలో ఎలాంటి కాస్ట్యూమ్స్ కొనాలో ఇవన్నీ ఆలోచించుకుని వాళ్ళు మన మీద ప్రేమ పెంచుకుంటారు మన బిడ్డలను ఎత్తుకోవాలనుకుంటారో మన బిడ్డలతో ఆడుకోవాలనుకుంటారు మన బిడ్డలు వాళ్ళ గుండెల్లో తలుతున్నప్పుడు ఆనందించాలనుకుంటారు కానీ అనుకోకుండా ఎవరినో ప్రేమించి ఆ ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసిందని ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఆ తల్లిదండ్రులు తట్టుకోలేరండి ఇలాంటి పరిస్థితులలో దేవా నా బిడ్డకి ఇలాంటి తలంపులు వచ్చినాయి తండ్రి ఏంటి నాయనా అన్నప్పుడు ఆ తలంపులు వచ్చినప్పుడు ఇలాంటి వాక్కులు వినిపిస్తే నిజంగా వాళ్ళు అలాగ ఆలోచించరు ప్రియమైన వాళ్ళరా కాబట్టి ఒక అద్భుతమైన సందర్భం ద్వారా మనం మరలా ఈ విషయాన్ని మాట్లాడదాం చూడండి ఒక అద్భుతమైన సందర్భం యోగు గ్రంథము మూడో అధ్యాయము ఇరవై వచ్చినాన్ని చూద్దాం యోగు మాట్లాడుతున్న సందర్భం యోగు కోసం మీకు తెలుసు యోబుకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి స్థితిగతులు వచ్చినా యోగు తను తను హతమార్చుకోవాలి అనే ఆలోచన అతనిలో పుట్లా ఎందుకంటే తల్లి గర్భంలో దేవుడే మన ఆయుష్కాలాన్ని నిర్ణయించిన పరమాత్ముడే మన మరణ దినాన్ని కూడా ఆయనే రాశాడు అంతవరకు మరణించాలి అని అతనికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఆయన సహించాడు ఇక ఆయన మాటల్లో మనం ఒక అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకుందాం ఎందుకంటే యోగు కోసం చాలా గొప్పగా చెప్పుకుంటాం క్రైస్తవ్యంగా ఎందుకంటే యోగుకున్న సహనం యోగుకున్న నీతి నాడు క్రైస్తవుల్లో చాలా మందులు ఉండదు తన జీవితం అంత కూడా తలక్రిందులైపోయిన ఒకటే ఒక మాట అంటాడు నేను తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు అలాంటి యోబు గారు మాట్లాడుతున్న సందర్భం చూద్దాం దుర్దశలోనున్న వారికి వెలుగు ఎలా దేవుణ్ణి అడుగుతున్నాడు దుర్దశ సాధారణంగా ఈ దుర్దశ ఎప్పుడు ఉంటుంది చెప్పండి యవనలో దుర్దశ ఉండదు నడిమి వయసులో అలాగే వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆ వృద్ధాప్యంలో ఎంతో జీవితాన్ని అనుభవించిన పిదప వాళ్ళు కాటికి కాళ్ళు సాపుకొని మరణము కొరకు ఎదురు చూస్తూ ఉంటారు ఆ దశ వృద్ధాప్యపు దశలో ఆ వృద్ధాప్యం వచ్చిన తర్వాత దుర్దశగా వాళ్ళు అనుభవిస్తూ ఆ సమయంలో మరణం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు ఆ సమయంలో ఎదురు చూడటం కామన్ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి తన శరీరం శిథిలమైపోతున్న పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు ఆ దుర్దశలో మరణాన్ని ఎదురు చూస్తారు కానీ ఈరోజు ఆ దశలోకి చేరకముందే తొందరపాటు నిర్ణయాల వలన ఈరోజు యువతి యువకులు చనిపోతున్నారు యువతి యువకులు తమను తాము హతమార్చుకుంటున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా నిజంగా చాలా బాధ వస్తుంది ఇదే సందర్భంలో మాట్లాడుతూ ఒకనొకప్పుడైతే ఈ ట్రాఫిక్ ఉండేది కాదు ఈ బైక్లు ఉండేవి కాదు ఈ ట్రైన్లు ఉండేవి కాదు ఈ రైళ్ళు ఉండేవి కాదు ఈ మానవుడు తయారు చేసుకున్నటువంటి గెనప వస్తువులు ఏమి ఉండేవి కాదు ఆనాటి కాలంలో అందుకనే యాక్సిడెంట్లు అనేవి తక్కువ జరుగుతుండేవి యాక్సిడెంట్లుగా చనిపోడాలు అనేవి తక్కువ మోతాదులో తక్కువ మోతాదులో నమోదవుతూ ఉండేవి కానీ సమాజంలో ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో ఓ పక్కన యాక్సిడెంట్లు ఒక పక్కన రోగాలు ఒక పక్కన భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి వాతావరణంలో వెనక మార్పులు వాతావరణంలో ఏ వైరస్ వస్తుందో ఏ విధంగా వస్తుందో ఏ విధంగా వైరస్ వచ్చి చనిపోతారో తెలియని పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఒక భక్తుడు ఆలోచిస్తున్నాడు నిజంగా మనిషికి తెలియని రహస్యం అంటే ఏంటివంటే తన మరణం ఎప్పుడొస్తుందో తెలియదు తన మరణ దినం ఏ రోజో తెలీదు ఇంకొకటి ఏంటంటే తన మరణం ఎలా వస్తుందో తెలియదు ఈ మూడు సందర్భాలు ఆలోచిద్దాం ఒక మనిషి యొక్క మరణం ఎప్పుడో తెలీదు ఒక మనిషి యొక్క మరణం ఎలా వస్తుందో తెలియదు ఓ మనిషి ఏ విధంగా హతమార్చిపోతాడో తెలియదు ప్రియమైన వాళ్ళ ఆ దేవునికి తెలుసు ఆ చూద్దాం కీర్తన గ్రంథము ముప్పై అధ్యాయము మూడు నాలుగు వచ్చినాల్లో మనం చూస్తే మూడు నాలుగు వచ్చినాల్లో చూస్తే దావిదు భక్తులు మాట్లాడుతున్న సందర్భం ఇది నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించు చుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని నాలుగో వచ్చును నాలుగో వచ్చును ప్రతి మనిషి హృదయములో నిండుకోవలసినటువంటి సందర్భం అప్పుడు నోరారా పలికితిని యోవా దేవా నా అంతమెట్లుండినది నా ఆరంభము కాదు నా అంతమెట్లుండినది నా దినముల పరిమాణం ఎంతైనది నాకు తెలుపుము ఇది బాగా తీవ్రంగా ఆలోచించండి నాంతం నాంతం అంటే నా మరణం ఎట్లుండినది ఏ మనిషికి తెలియదు ప్రియమైన వాళ్ళరా ఏ మనిషికి తెలీదు తన అంతం ఎలాగ ఉంటుందో మరణం అనేది ఏ రూపంలో వస్తుందో లారీ రూపంలో వస్తుందో ట్రైన్ రూపంలో వస్తుందో లేకపోతే ఏ గొంతలోనో పడిపోయి చనిపోతామో లేకపోతే ఏ యాక్సిడెంట్ రూపంలో ఏ రోగ రూపంలో వస్తుందో తెలీదు తెలిస్తే జాతర పడిపోతాడు కదండి అలా ఒక వ్యక్తికి తన అంతం ఎట్లుండినదో తెలియని స్థితిలో ఉన్నట్టు ఒక అతను దావీది గారు స్వయాన్న మామగారు దావీ గారు అభిమానించిన వ్యక్తి దేవునికి లోబడి అభిషేకింపబడిన ఒక వ్యక్తి ఉన్నాడో అతని అంతం ఏ విధంగా ఉంటుందో అతనే ఊహించలేదు అతడు భయంకరమైన భయంకరమైన దుర్దశలో ఉన్నాడు దుర్దశలో ఉన్నాడు అత్యంత భయంకరమైన దుర్దశలో ఉన్నాడు వాస్తవం ఏమంటే శరీరంలో అంతా బాగున్నంతసేపు ఏం పర్వాలేదండి ఒకవేళ పొరపాటు మనం అలా వెళ్తున్నప్పుడు ఏ మేక అనుకోండి కాళ్ళలో మేకు గుచ్చుకుని ఆ మేకు కాళ్ళలో నుంచి బయటకు వచ్చేసింది అనుకోండి ఇలా బయటకు వచ్చేసింది అనుకోండి ఆ బాధను తట్టుకునే ప్రేమ అయిన వాళ్ళరా అప్పటి వరకు బాగానే ఉంటాడు అప్పటి వరకు అందరితో చద్దగా ఉంటాడు అప్పటి వరకు అందరితో నవ్వుతూ ఉంటాడు కానీ ఆ బాధను తట్టుకుని ఉండేటప్పుడు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు అలా సౌలుకు కూడా ఒక బాధాకరమైన జీవితంలోకి వెళ్ళిపోయాడు అనుభవించిన వాడు సామంతుడు కన్నా గొప్ప స్థితిలో ఉన్నవాడు పరుపులు చూస్తే చక్కని మెత్తని పరుపులు రాజుభోగాలు అనుభవించిన సౌలికి ఒక రోజు ఒక రోజు ఒక రోజు భయంకరమైన దుర్దశలోకి వెళ్ళిపోయాడు నిజం ఈరోజు చాలామంది అనుకుంటున్నారు చాలామంది అనుకుంటున్నారు ఏమంటే నేను రాజభోగాలు అనుభవిస్తున్నాను నేను ధనవంతుణ్ణి నేను ఎంతో భోగాన్ని అనుభవిస్తున్నాను ఎంతో సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను అనుకుంటున్నారు కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి ఏ రోజు నీ చేతిలో లేదు రేపేమి సంభవించునో అది నీకు తెలియదు ప్రియమైన వాళ్ళరా భోగాలు అనుభవిస్తున్న సౌలు జీవితంలో ఒక దుర్దశకెళ్ళిపోయాడు ఒక భయంకరమైన దశకి వెళ్ళిపోయాడు ఆ దశ ఏంటో తెలుసా ఆ దశ ఏంటో తెలుసా ఆ భయంకరమైన దశ రెండో సమయలు గ్రంథం సమయలు రెండో గ్రంథం ఒక అధ్యాయం ఆరవ వచ్చినాం ఇక్కడ కొంచెం ఇంట్రడక్షన్ చెప్పాలి ఎందుకంటే బైబిల్ చదువుతున్నా వాళ్ళకైతే అర్థం కానీ బైబుల్ చదవని వారికి మాత్రం అర్థం కాదు గారు యుద్ధంలో ఒక వ్యక్తి అతన్ని హతమార్చిన తర్వాత దావి దగ్గరికి వర్తమానం తీసుకొస్తాడు దగ్గర వర్తమానం తీసుకొచ్చిన తర్వాత దావిది గారు ఈ వర్తమానం తెచ్చిన వ్యక్తి ఇద్దరు సంభాషిస్తున్నప్పుడు సౌలు మరణించాడని ఎలా డిక్లరేషన్ చేస్తావు సౌలు గారు చనిపోయారని నువ్వు ఎలా చెప్పగలగావు అని అతను పాయింట్అవుట్ చేస్తాడు దావీది గారు వార్త తెచ్చిన వాడిని ఇలా పాయింట్అవుట్ చేసినప్పుడు అతడు ఇస్తున్న సమాధానం ఇప్పుడు డిక్లరేషన్ చేస్తున్నాడు ఇతరు చనిపోయాడు ఇతడు మరణించాడు అని చేస్తున్నారు చేస్తున్నాడు కూడా అదేమో ఆరోవచ్చును గిలుబోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటి మీద ఆనుకొని ఉండెను తన ఈటి మీద ఆనుకొని ఉండెను అతడు రథములను రౌతులను తనకు వెనువెంట తగులుచుండుట చూచి వెనుకకు తిరిగి నన్ను కనుగొని పిలిచాను అందుకు చిత్తము నా వెలినవాడ అని నేను అంటిని నీవెవడవని అతడు నన్ను అడుగగా నేను అమలేకుడునని చెప్పి తిని అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను రాజు నేను తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను నీవు నా దగ్గర నిలుచుండి నన్ను చంపుమని సెలవీయగా ఎలాగూ పడిన తర్వాత అతడు బ్రతకడని నేనే నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతన్ని చంపితే తిని నేనే చంపేశాను అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు అక్కడ జాగ్రత్తగా అంటే ఒక యుద్ధంలో సౌలు గారు బహు బాధపడుతున్నాడు బహు బాధపడుతున్నాడు ఈ బాధపడుతున్నప్పుడు ఇతనికి కావలసింది ఏంటి అంటే మరణం ఈ శరీరము నుండి విముక్తి కావాలి ఇతనికి ఇప్పుడు విముక్తి కావాలని నన్ను చంపే అని ఒక వ్యక్తిని అడుగుతున్నాడు ఒకడు మాత్రం ఆలోచించండి చంపే అధికారం ఆ వ్యక్తికి లేదు నన్ను చంపే నన్ను చంపే అని అడిగే అధికారం అతనికి లేదు నన్ను చంపే అధికారం సోలుకి లేదు ఇది వాస్తవం మీరు బాగా గమనించండి చాలామంది మంచు మీద పడి ఉంటారు పక్షవాయువుతో పడి ఉంటారు మన ఒక అబ్బాయిని చూశాను నేను ఒక అబ్బాయి దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళాను నిజంగా డాక్టర్లు కూడా ఈ అబ్బాయి బతకడం అతని పరిస్థితి ఎలా ఉందో తెలుసా శరీరం అంతా కూడా ఉంది అంటే అతనికి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి వచ్చింది ఎక్కడ చిన్న చొట్ట పడిందో ఆ శరీరం మీద ఆ చొట్ట కాస్త లోపలికి వెళ్ళి ఎముకలు బయటకు వచ్చేసి ఆ పురుగులు తినేస్తున్న పరిస్థితుల్లో వచ్చినవారు పోయినవారు వచ్చిన వారు పోయినవారు ఏమంటున్నారో తెలుసా దేవుడు మరణాన్ని ఇస్తే బాగున్నాం దేవుడు మరణాన్ని ఇస్తే బాగున్నాం ఇగో ఈ బాధ భరించే కన్నా అతను చనిపోతే బాగున్న అంటే ప్రతి హృదయం కోరుకుంటుంది ఏంటి అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు అయ్యో చిన్న వయసు కదా చిన్నతనం కదా యవనస్తుడు కదా పాపం ఈ స్థితి వచ్చింది కదా ఈ స్థితిలో దేవుడు బాగుపరుస్తే బాగుండని అడుగుతారు తప్ప కానీ అక్కడ అడుగుతున్నారు ఏంటంటే చచ్చిపోతే బాగుంటుంది అంటున్నారు ఎందుకంటే ఆ బాధ చూడలేకపోతున్నారు బాధ చూడలేకపోతున్నారు అలా అంటారే కానీ ఈ బాధ చూడలేకపోతున్నామని పేనొక చంపేస్తారా చంపే అధికారం ఎవ్వరికి లేదు చంపే అధికారం ఏ మనిషికి లేదు తను తను చంపేయమని అధికారం కూడా లేదు ఇక చౌలు పరిస్థితి కూడా అదే రాజభోగాలు అనుభవించిన సౌలు పరిస్థితి కూడా అదే అలా సౌలు పరిస్థితిలో కథను పిలిచాడట పిలిచిన తర్వాత నన్ను చంపేయమని అడిగాడట ఇక నిర్ణయం తీసేసుకున్నాడట ఏమో నిర్ణయం తీసుకున్నాడట ఏమో నిర్ణయం తీసుకున్నాడట ఏమో నిర్ణయం తీసుకున్నాడట పదో వచ్చినాం అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపమని సెలవియగా ఇలాగు పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతను చంపి తిని ఇతడికి నిశ్చయం చేసుకున్నాడట ఇతడికి ఎతర అనేసుకున్నట్ట బ్రతకడనే శనుకున్నాడట ఏమిటి దేవునికి అసధ్యమైనది ఏదైనా ఉందా అసాధ్యమైనది ఏదైనా ఉందా దేవునికి ఎన్ని సాక్ష్యాలు ఎంట లేదు ఎన్ని సాక్ష్యాలు డాక్టర్లు సైతం బతకడం అనేసి పడేసిన తర్వాత డాక్టర్లు సైతం వదిలేసిన తర్వాత ఒక మిరాకిల్ జరిగినట్లుగా మళ్ళా వచ్చిన వాళ్ళు లేరా లేరా చెప్పండి భక్తులు కూడా అంటూ ఉంటారు ఏమని అంటే నా ప్రాణము పాతాళానికి దిగిపోయింది నేను ఇక బ్రతకనని నిశ్చయించుకున్నానో నేను బ్రతకనో ఇక చావే నాకు సరణ్యం అనుకున్నానో ఇక చనిపోతాననుకున్నాను కానీ దేవుడు నన్ను మళ్ళా బ్రతికించాడు దేవుడు మళ్ళా నాకు ఆయుష్ను పోశాడు ఒక ఇసుగా జీవితాన్ని మీరు ఆలోచిస్తే మళ్ళా ఆయుష్ పోయబడిన వ్యక్తి ఇక ఎలాగ చావాలని పేగ నొక్కేస్తావా ఎలాగ చచ్చి ఎలాగ చచ్చిపోతాడని అతని బాధ నుండి మనం విముక్తి కలిగించేద్దామని అతను తమ హతమారుస్తే హత్య తను తను చంపే మన అధికారం ఏ మనిషికి లేదు ప్రియమైన దేవుని పిల్లలరా ఇది వాస్తవం అక్కడ చూడండి ఏం మాట్లాడుతున్నాడు అక్కడ పదకొండవ వచ్చును దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొని అతని యొద్ద ఉన్నవారని అందరూ అలాగూ చేసి సౌలును యోనాతను యహోవా జనులను ఇజ్రాయీలు ఇంటి వారును యుద్ధములో కూలిన కూలి వరకు ఉపవాసం ఉండిరి ఏం చేశారట ఉపవాసం ఉన్నారట ఉపవాసం ఉన్నారట సౌలు మరణ వార్త వినగానే సౌలు మరణ వార్త వినగానే చనిపోయానని చెప్పిన వెంటనే ఏం చేశారట ఉపవాసం ఉన్నారట ఈరోజు చూడండి చాలా ఫ్యాషన్ ఈరోజు చూడండి గతంలోనండి మా చిన్నప్పుడు అండి ఎవరైనా చనిపోతే కనీసం ఏ ఇంట్లో కూడా అన్నం వండుకునేవారు కాదండి ఏ ఇంట్లో కూడా పొయ్యి ముట్టించేవారు కాదండి మళ్ళీ నుంచి ఒక మనిషి వెళ్ళిపోయాడు మళ్ళీ నుంచి ఒక మనిషి మరణించాడు అని వేదన ఉంది బాధపడి కష్టం నిజంగా వాళ్ళు ఓదారుస్తూ ఇదిగో మీతో పాటు మేము కూడా బాధపడుతున్నామనేటువంటి ఎఫెక్షన్ ఉండేది రిలేషన్షిప్ ఉండేది కానీ ఇప్పుడు అది కనపడదు చనిపోయిన వాడిని భార్య వంటగదిలోకి వెళ్ళి శంగేసుకొని రెండు ఉప్మాలో లేక రెండు ఇడ్లీలో తినేసి వచ్చేస్తుంది మళ్ళీ వచ్చి కంటిన్యూషన్ చేస్తుంది సమాజం మారిపోయిందండి సమాజ స్థితిగతులు మారిపోయినాయండి రైట్ ఉపవాసం ఉన్నారట ఏది పుచ్చుకోలేదట ఏది పుచ్చుకోలేదట చూడండి అక్కడ ఉపవాసం ఉండిరి తర్వాత దావీదు నువ్వు ఎక్కడి నుండి వచ్చి అని వార్త తెచ్చిన వాడిని అడుగుగా వాడు నేను ఇజ్రాయేల్ దేశమును నివసించు అమలేకును ఒక నేను అందుకు దావీదు దావీదు మాట్లాడుతున్నాడు వార్త తెచ్చిన వాడితో మాట్లాడుతున్నాడు వార్త తెచ్చిన వాడితో మాట్లాడుతున్నాడు సౌలుగారు మరణించిన తర్వాత సౌలు గారి నెత్తి మీద ఉన్న కిరీటాన్ని అతని కంక కంకణాలను తీసుకొచ్చి దావీదికి ఎత్తే దావీదు మెచ్చుకుంటాడు అనుకున్నాడు దావీదు మెచ్చుకుంటాడు అనుకున్నాడు చంపే అధికారం ఎవరికీ లేదు అక్కడ చూడు ఇస్తున్న తీర్పు చూడట నిజంగా అద్భుతమైన తీర్పు అందుకు దావీదు భయపడక భయపడక ఎహోవా అభిషేకించిన వాణ్ణి చంపుటకు నీ వేళ అతని మీద చెయ్యిథివి నీకే అధికారం ఉందో అతని చంపడానికి ఏ అధికారం ఉంది తల్లి గర్భములో ఆయుష్ను పోసిన దేవుడే మరణాన్ని ప్రసాదించాలి ఆ మరణాన్ని ప్రసాదించేంత వరకు నువ్వు ఎదురు చూడాలి ఇదిగో ఆ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని ఆ వ్యక్తిని ఒకవేళ నువ్వు భుజాల మీద వేసుకుని తీసుకొచ్చేసిన ఆ మధ్యలో నువ్వు మరణించినా ఆ వ్యక్తి మరణించిన ఆ వ్యక్తి బాడీని తీసుకొచ్చినది నేను మెచ్చుకునేవాడిని అతని అతని ఎత్తి మీద ఉన్న అతన్ని ఎత్తి మీద ఉన్న కిరీటం కాదు నాకు కావాల్సిందే చూడం చాలామంది చనిపోతూ ఉంటారు చాలామంది మరణిస్తూ ఉంటారు గోదాల్లో పడిపోయో లేకపోతే చెరువుల్లోనో పడిపోయి చనిపోతూ ఉంటారు అలా చనిపోయిన వారి యొక్క బాడీని అక్కడ వదిలేసి ఆ శవాన్ని అక్కడ వదిలేసి అతని చేతి ఉంగరాలు అతని చేతికిట్టుకున్నటువంటి వాచీలు అతను వస్త్రాలు తీసుకొచ్చి ఇంకెలా బాడీ ఎందుకు పనికిరాదు కదండి అందుకనే ఇవి తీసుకొచ్చామని అన్నారనుకోండి వాళ్ళకి కావాల్సింది బాడీయా లేకపోతే ఇవన్నీనా ఎక్కడో విదేశాల్లో చనిపోతేనే ఆ చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ సమాధి చేసి వాళ్ళ మీద ఏడ్చి సమాధి చేస్తారు ఇప్పుడు వార్త తీసుకొచ్చిన వ్యక్తి దావీది దగ్గర తీసుకొచ్చినవి ఏమిటో తెలుసా ఆయన కిరీటం తీసుకొచ్చాడు ఈ కిరీటాన్ని చూసి వెంటనే మెచ్చుకుని బహుమతి ఇస్తాడు అనుకున్నాడు కానీ అతను చేసిన తప్పు ఏంటి అంటే ఒక వ్యక్తిని హతమార్చాడు నిజం ప్రియమైన వాళ్ళరా ఏ దుర్దశలో ఉన్నా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా మరణము కొర్రకు ఎదురు చూడాలి తప్ప మరణము కొరకు ఎదురు చూడాలే తప్ప అతన్ని చంపే అధికారం మనకు లేదు లేదా అతను తను హతమార్చుకునే అధికారం మనిషికి లేదు ఆ దుర్దశలో మరణం కోసం ఎదురు చూడాలి కానీ ఈరోజు యువత చూడండి ఏ దుర్దశలో ఉన్నారండి ఏ బాధలో ఉన్నారండి వాళ్ళు చిల్లి క్వశ్చన్స్ చూస్తే వాళ్ళకి చిల్లి మాటలు చూస్తే నిజంగా మతిపోతుందండి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఏ పరిస్థితుల్లో ఉన్నారో పొలం పండకపోతే అప్పులు తీరకపోతే అప్పులు తీరకపోతే ఈ ఒక్కరితో చచ్చిపోదు ఇతను ఒక్కడే చచ్చిపోడు ఇంటికి వెళ్తాడు భార్యని కూడా మోటివేట్ చేస్తాడు అలాగే పిల్లల్ని కూడా మోటివేట్ చేస్తాడు పిల్లల్ని భార్యను మోటివేట్ చేసి భార్య పిల్లలు బ్రోసుకుని వచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలామంది ఉన్నారు దీని అంతటికీ కారణం ఏంటో చెప్పమంటారా దీని అంతటికి కారణం ఏంటో తెలుసా బైబుల్ తెలియకపోవడమే బైబిల్లో ఉన్న అంశం తెలియకపోవడం వల్లే సమాజాన్ని వెంబడించి సమాజంలో ఉన్నవారిని వెంబడించి చనిపోతే మరో జన్మ ఉందని చెప్పి మరణించిన తర్వాత మరో జన్మ ఉందే ఈరోజు భేదవాలుగా పుట్టాం ఈరోజు భేదవాలుగా అనుభవిస్తున్నాం వచ్చే జన్మలో కోటీశ్వరులుగా పుట్ట పుడతామనేసి ఉన్న జన్మ విలువ తెలియని ఈనాటి మనుషులు దేవుడిచ్చిన జన్మ విలువ తెలియని మనుషులు అజ్ఞానాన్ని వెంబడించి అజ్ఞానపు అంధకారాన్ని వెంబడించి చనిపోవడానికి సిద్ధపడుతున్నారు ప్రేమైన వల్లరా అమ్మాయి ప్రేమించలేదా అమ్మాయి ప్రేమను ఇంట్లో వాళ్ళు అంగీకరించలేదా అయితే ఒక నిర్ణయం తీసేసుకుందాం అయితే ఒక నిర్ణయం తీసేసుకుందాం అయితే ఒక నిర్ణయం తీసుకుందాం ఏ నిర్ణయం అది ఏదో చనిపోదాం గో ఆ దౌర్భాగ్యులు తీశారు కదా సినిమాలు మోగ మనసులో ఆ దౌర్భాగ్యులు తీశారు కదా సినిమాలు ఎవరో దౌర్భాగ్యుడు ఇదిగో ఈ ఈ జన్మలో చనిపోతే మరి వచ్చే జన్మలో మళ్ళీ ప్రేమికులుగా పడతాం సమాజాన్ని సినిమాలో చీపించి చెరిపే వాళ్ళు కొంతమంది ప్రేమైన అన్నరా మరో జన్మ ఉందని మరో జన్మలో ప్రేమికులుగా మళ్ళా మనం కలుసుకుంటామని మరో జన్మలో మనం నిజంగా ప్రేమికులుగా మనం మళ్ళీ కలుసుకుంటామని మోటివేట్ చేసి మోటివేట్ చేసి మరణించిన తర్వాత మరణిస్తేనే మరణిస్తేనే మన ప్రేమ సఫలమవుతుందని చెప్పి ఎంతోమంది ప్రేమైన వాళ్ళు చనిపోతున్నారండి ఎలాంటి స్థితిలో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి ధ్యేన స్థితిలో ఉన్నా మరణించే అధికారం నీకు లేదో ఇది ఆలోచించు నీకు నువ్వుగా చనిపోయే అధికారం నీకు లేదో ఇది బైబిల్ చెప్పిన వేదాంతం ఏ తప్పుడు గ్రంథాలు చదివి తప్పుడు సిద్ధాంతాలను పట్టుకొని ఒక బిడ్డ వచ్చి ఒక బిడ్డ వచ్చి ఒక బిడ్డ వచ్చి అమ్మ నానేమైపోయాడు అంటే అమ్మ నానెక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఆ నాన్న ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ఆ చచ్చిపోయినటువంటి వ్యక్తి యొక్క ఫోటో తీసుకెళ్ళి దేవుడు పటాల ముందు పెట్టి బాబో మీ నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు రా అంటదే మీ నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు రా దేవుడితో సమానం రా అంటది చనిపోయిన వాళ్ళు అందరూ దేవుళ్లే చనిపోయిన వాళ్ళు అందరూ దేవుళ్లే దేవుళ్ళు పట్టాల మీద బిజెలు పెడేతారు అప్పుడు ఆ బిడ్డ చిన్న మనసులో ఆ లేత మనసులో ఏం కోరిక పడుతుందో తెలుసా భూమి మీద సాధించకపోతే భూమి మీద ఏదో కోల్పోతే భూమి మీద ఒక అమ్మాయి ప్రేమించకపోతే ఇదిగో మా నాన్న ఎలాగైతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు మా నాన్నగారు ఎలాగైతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారో నేను చనిపోతే మా నా ఫోటో కూడా దేవుళ్ళ ఫోటోల దగ్గరికి వెళ్ళిపోతే నాకు పూజలు చేస్తారు నాకు పలహారులు ఇస్తారో సంవత్సరానికి వస్తా నా పేరు చెప్పి నలుగురికి ఆ బట్టలు పెడతారు ఇదే నా సమాజం నేర్పించవలసింది చనిపోతే మరో బ్రతుకుని చనిపోతే చనిపోతే మరో జన్మ ఉందని ఎవరు చెప్పారండి ఎవరు చెప్పారు మీకు ఈ బ్రతుకు దేవుడిచ్చిన అద్భుతమైన గిఫ్టు అందుకని అంటాడు తల్లిదండ్రులతో చెబుతూ మాట్లాడతాడు గర్భ ఫలము దేవుడిచ్చు బహుమానము ఈ బహుమానానికి ఏం నేర్పించాలి ప్రియమైన వాళ్ళరా ఈ పాఠాలు నేర్పించండి ఈ పాఠాలు నేర్పించండి ఇది సౌలు దుర్దశలోకి వచ్చాడు రాజభోగాలు అనుభవించిన ఒక సౌలు ఒకనొక రోజు అన్ని రోజులు బాగోవు అన్ని రోజులు ఒకేలా ఉండవు అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు వయసు ముదురుకులు స్థితిగతులు మారిపోతాయని నాన్న మనం ఆశ్రయించవలసింది దేవుణ్ణి మనం ఆశ్రయించవలసింది సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆశ్రయించాలని చెప్పండి అప్పుడే ఆత్మహత్యలు ఆగుతాయి ప్రియమైన వాళ్ళరా నిజం చూడండి దావీదు ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం జాగ్రత్తగా చూడండి ప్రియమైన వారు గ్రంథంలో మాట్లాడుతున్న సందర్భం కూడా అధ్యాయంలో అక్కడ ఏం జరుగుతుందో చూడండి అతను అనుకున్నాడు అతను ఏమనుకున్నాడు అందుకు దావీదు భయపడక ఎహోవా అభిషేకించిన వాడిని చంపుటకు కొన్ని అతని మీద చెయ్యతివి ఇహో అభిషేకించిన వాణ్ణి నేను చంపితినని నీవు చెప్పితివే నీ నోటి మాట ఏ నీ మీద సాక్ష్యము ఒకటి పరలోక రాజ్యము ఆ రాజ్యానికి భూమి మీద దావీదు రాజ్యం ఇప్పుడు పరలోక రాజ్యములో న్యాయపు శాస్త్రం ఉంది ధర్మశాస్త్రం ఉంది ఆ ధర్మశాస్త్ర ప్రకారం నీకు మరణాన్ని విధిస్తున్నాను అన్నాడు ప్రేమేని వాళ్ళ ఆలోచన చేయండి ఎంతోమంది అండి ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారండి ఎంతోమంది అండి తమ బ్రతుకు పరమార్థం తెలియక చనిపోతున్నారు ప్రేమేన వాళ్ళరా ఆ మరణాలు ఆగాలే యువతకి మోటివేషన్ రావాలి ఏదో సాధించకపోతే చనిపోతాననేటువంటి ఆలోచన రాకూడదు ఒక అద్భుతమైన మాట చెప్పి ముగించేస్తానండి ఒక అద్భుతమైన మాట చూడండి చక్కని మాట మాట్లాడుతున్నాను చక్కని సందర్భం చూపిస్తాను ప్రియమైన వాళ్ళరా కేత్ర గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము కేత్ర గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నేను సొమ్మ సిల్లి బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి నేను కేకలు వేయించున్నాను భక్తుడు అంటున్నాను నా మనోవేదన ఈ మనోవేదనను బట్టి నేను కేకలు వేయిచున్నానని ఆ భక్తుడు చివరగా మాట్లాడుతున్న సందర్భం ఇరవై ఒకటో వచ్చిన ముప్పై ఎనిమిది ఇరవై ఒకటో వచ్చిన యహోవా నన్ను విడిపి వి నా దేవా నాకు దూరముగానుండకము రక్షణకర్తవైన నా ది ప్రభువా నాకు సహాయమునకు త్వరగా రమ్ము అంటున్నాడు అంతేగాని తను తను హత లేదు ఏమండి శారీరక రుగ్మతలకు మందుంటుందండి శరీర రుగ్మతలకు ఉంటుంది శరీరం మీద వ్యాధి వస్తే మందు ఉంటుంది మనోదుఖమునకు ఏ మందు ఉండదు ఈ మనోధైర్యాన్ని కోల్పోతే మనోధైర్యాన్ని కోల్పోతే మనం మళ్ళీ మనగా హతమార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రేమ వల్ల ఆలోచించండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకో మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు వేనమా తండ్రి అద్వితీయుడా సతీదేవుడా మమ్మల్ని నిరంతరం కాపాడుతూ నిత్యము కాపాడుతూ మమలను ప్రభా నీ ఆలోచనలతో ప్రభా నింపుతున్నందుకు కృతజ్ఞతమై ఉన్నాను తండ్రి తండ్రి సౌలు జీవితంలో రాజభోగాలు అనుభవించాడు కానీ ఒకనొక రోజు ఒక భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు తీసుకోకూడని నిర్ణయాలు తీసుకున్నాడు తీసుకోకూడని నిర్ణయాలతో ప్రభా తను తను హతమార్చుకున్నాడు తండ్రి వారిని ప్రభా అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు తండ్రి ఒకనొక రోజు మేము రాజుభోగాలు అనుభవించిన ఈ శరీరం అనేది శిథిలా వ్యవస్థకు చేరినప్పుడు ఈ శరీరంలో నుంచి వచ్చే రుగ్మతలు అత్యంత ఘోరమైనవని గ్రహించి ఏ మనిషి గర్వాంధుడై తిరక్క నాయనా వాడుకు వాడు అణుచుకుని వాడుకు వాడు నాయన సాత్వికమైన మనస్సుతో కలిగి ఉండే భాగ్యాన్ని దయచేస్తారని విన్న వాక్యాన్ని విడిచిపెట్టక వాక్యానుకూలంగా జీవనాన్ని కొనసాగించే భాగ్యాన్ని ప్రసాదిస్తారని ఈ కొద్దిపాటి ప్రార్థనని పాస్ అన్నిదే చేర్చుకుంటారనే త్వరలో రాని అన్న ఎస్కృతి వరకు నన్ను ప్రార్థించే తండ్రి ఆమె